ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇవి చేసిన కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మనాన వాళ్ళని వదిలేడు. సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు. కానీ ఈసారి విచిత్రం ఏదంటే, ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు, ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయనుకోండి చెప్పి, యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్ళి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో, ఇన్ని రోజులు జనసేనకు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట, అభ్యర్థి ఎవరైనా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్గా ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కండువా వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు. అదేదో అంతా అయిపోయింది, అనౌన్స్మెంట్ కూడా వస్తుందని అన్నారు. మీ అందరికి గుర్తుంటుంది, ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యవనగడ్డ పాలకొండ అయితే ఇట్లా కండువా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది. యవనగడ్డ పాలకొండ జనసేన కండువా వేసి లాస్ట్ మినిట్లో టికెట్లు ఇచ్చి భీమవరంది ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి ఇవ్వడం జరిగింది. ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ కండువా వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు. అంటే దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ. ఇప్పుడు అనపర్తిది తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కండువా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు. అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువా వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత, ఏం శాంక్టిటీ ఉన్నట్టు. అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్లే. మరి చంద్రబాబు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లే. కానీ ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు గారు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం. పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవి కనీసం 2 ఏళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే, అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే, ఆ 2-2.5 ఏళ్ళు అదిపోయి ఆఖరుకు అందుకు అవసరమైన 40-50 సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి 24 సీట్లని, ఆ 24 సీట్లు కాస్త మళ్ళీ ఆఖరికి 24 అనౌన్స్ చేశారు, దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్ళీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది 21కి పడి 21లో కనీసం 10-12 మంది పైగా, సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు లేని వాళ్ళు, లేదు ఒక 3-4, 4-5 ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు. అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది 10 సీట్లు, అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకుని పెట్టుకున్నవి అనుకుంటే ఓ 10 ఇచ్చింటారేమోనని అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే. ఇంకా బీఫామ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మారుస్తారేమో, ఏదో తిరుపతి అంటున్నారు. మరి అది ఎంతవరకు, ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేనలోకి తెచ్చి జనసేనలో వేస్తారని, అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు. మిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి వర్మని ఆయనకి ఇస్తే
పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా తిరగాల్సిన బాధ్యత నాకుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా, చంద్రబాబును తీసుకురావాలనే పవిత్ర కర్తవ్యం నాకుంది కదా, నేను రాష్ట్రమంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే, అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైసీపీ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము. ఎవరిని, ఇప్పుడు టీడీపీ నాయకుడిగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము. అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది, బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని, ఇది సీటేమో టెక్నికలీ బీజేపీకి ఉండాలి, అభ్యర్థి మాత్రం టీడీపీ వాడు రావాలి. అది కోరుతున్నది ఎవరు, వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో, బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు, ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు, ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ నాయకుడైతే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన మరిది గారికి చెప్పి ఒకరి దిచ్చేట పెట్టుకుని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు. ఇది వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే, ఇది ఎప్పుడు వింటుంటాం పంచపాండవులు మంచం కోళ్ళని. పంచపాండవులు ఎంతమంది అంటే, పంచపాండవులనే పంచపాండవులు అనేది ఐదుగురు అనేది ఉంది, తెలియనివాడు ఎవడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే, ఇంకొకడు ముగ్గురు అంటూ రెండు వేళ్ళు చూపించిన అంట. అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏంటంటే ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే, ఇది ఏంటి ఆఖరికు దాని స్వరూపం ఏదంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్. ఎందుకు అంటే, ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేరు కాబట్టి, ఆ కాపులకు సంబంధించినంత వరకు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడనే నమ్మకం ఆయనకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి, ఆ సెక్షన్ ఏదన్నా ఓట్లు ఇటు వస్తే చంద్రబాబు నాయుడు నమ్మరు, ఆ మొహాన్ని చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి గుత్త మొత్తంగా తెచ్చుకోవాలి. ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ మీద ఉన్న కేసులు పోవాలి, అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి, వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి, కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి. ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారు, ఇది అక్కడ ఒకరే నాయకుడు వాళ్ళు ఆమె దాన్ని మాట్లాడుతుంటారు తిరుగుతుంటారు, అది పచ్చ మీడియా అదేనా వేస్తుంటుంది, ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైంది ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలారు. ఎవరు, చంద్రబాబు నాయుడు, అది కూడా ఆయనే. బహుశా ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారి దీన్ని చూస్తే, అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే, మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే, ఈయన నన్ను పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ను కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఆయనకున్నట్టుంది. మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు కానీ, బట్ ఈజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్? ఇట్లనా జరగాల్సింది, ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది? ఇంత అపహాస్యం పాలు కావాలన్నా, బీఫార్మ్స్ ఇచ్చి ఫైనల్ 25th లాస్ట్ డేట్ అంటే, ఇప్పటికీ క్యాండిడేట్ను మార్చుకోవడం, నీ క్యాండిడేట్ను మార్చుకోవడం అనేదే ఉండకూడదు నిజంగానే ఒక సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే. ఈవేళ ఫైనలైజ్ అయ్యాలి, సరే నువ్వు అది నీ ఇష్టం, ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ అనుకోవచ్చు, లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వీటితో, ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు. మీరు ఎవరినైతే ఒంటరిగా ఢీ కొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది, చేంజ్ ఏం లేదు, ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీ ఫార్మ్స్ కూడా అందరికీ వెళ్ళిపోయాయి. మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగలనని అనుకుంటే, నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకుని ఒకడివి నీకు ఎలాగూ లేదు, ఒకడు దిగి
తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సిపి. ఎస్, నా హిస్టరీ, నా 40 ఏళ్ల హిస్టరీ ఉంది, నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు అడగట్లేదు. పోనీ, వదిలేద్దాం. పొత్తు పెట్టుకున్నావు పోనీ, ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి డి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి? నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకన్నట్లే అంటే ఆయనకే సొంత బాగా అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను. జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా? లేక బీజేపీ వాళ్లకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు? కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనా ఉంచాలనా అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు? నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి ఏదో నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు? నువ్వు ఎలాగో చెప్పలేకుండా ఉన్నావు. బూతులు తిట్టడం తప్పదవ, నోటికొచ్చినట్టు తిట్టడము, అసహనం ప్రదర్శించడము, నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయవద్దు అనేది చెప్పలేని పరిస్థితి ఒకవైపుపోతే నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి. మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని దిగుతున్నావు, అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీలతో పాటు నువ్వు రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు. ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా 25వ తేదీకి నామినేషన్లు కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ 3 వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే. ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి. దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలన కట్టుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎక్కడ నేను ఇంతకుముందు అన్న వాటితో పాటు ఒక సొంత ఇది లేదు. ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రంగు రుచి వాసన ఏం తెలియట్లేదు. ఎక్సెప్ట్ చంద్రబాబు నాయుడు అధికారం లేక అర్జెంటుగా వచ్చి కూర్చోవాలా, అందుకు అందరూ ఏకమై ఆయన అందుకే ఏది మాట్లాడినా మీ బాధ్యత అంటాడు, ఇది మీ బాధ్యత అంటాడు. అది కూడా ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు ఇది మీ బాధ్యత, నన్ను ఎన్నుకోవడం మీ బాధ్యత, తన మిత్రపక్ష తన ఎవరితో అయితే దోస్తీ పెట్టుకున్నాడు అది వాళ్ళ మోయడం వాళ్ళ బాధ్యత. మామూలు ఎక్కడైనా ప్రజలు హక్కు ఉంటుంది ఎన్నుకోవడమా ఎన్నుకోకపోవడమా, బాధ్యత రాజకీయ పక్షాలది అవుతుంది. ఇక్కడ రివర్సు, ఎందుకంటే ఈయన జనంలో నుంచి రాలా, మామం దించి కబ్జా చేసి వచ్చాడు కాబట్టి ఈయనకు తెలియదు అధికారం అనేది. అది ఏమంటారు, మనం ప్రజల కోసం పనిచేసి వాళ్ళ మన్ననలు పొంది రావాలా అనేది ఆయనకు తెలియదు. అవి వరుసగా కూడా కలిసి వస్తూ వచ్చింది. ఒకసారి వాజ్పేయి గారి దయతో డివైడ్ అయిన తర్వాత మోడీ గారి దయతో ఈసారి మళ్ళీ వాళ్ళని కలుపుకొని ఫైనల్ దీనిగా ఇప్పుడు రావాలనే ప్రయత్నం. కొడుకు చూస్తే ఇంకో పక్క, అసలు ఆ పార్టీ మొదలు కావడమే 24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఫెయిల్ అయింది అని అంటే అసలు పార్టీగా అసెంబ్లీలో ఆపోజిషన్గా ఫెయిల్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్లు వేలెత్తి చూపడానికి కుదరనంతగా ఎత్తులో ఉండడంతో ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డ్ చేయడం ద్వారా, లేని జగన్మోహన్ రెడ్డి గారి చిత్రాన్ని ఒకటి క్రియేట్ చేయడం ద్వారా, దాన్ని విలన్లాగా చూపడం ద్వారా, దాన్ని ఎట్లా దెబ్బ కొట్టాలి అని ప్రజలకు ఒకటి ఎక్కించి విషప్రచారం చేస్తూ ఈ 4.5 ఏళ్ల 5 ఏళ్లగా ఇప్పుడు రంగం సిద్ధం చేసుకున్నారు తప్ప రియల్గా ప్రజలకు జరుగుతున్న ప్రజల అనుభవంలో చూస్తున్నది అయితే వేరే ఉంది. మంచి జరిగింది, రాష్ట్రం బాగుంది కాబట్టి దాని దగ్గర ఏం చేయలేకపోతున్నారు. పోనీ ఇంటర్నల్గా పార్టీ పరంగా చూస్తే ఆ పార్టీ ఎత్తిపోయింది అనడానికి కూటమి లేకపోయినా దాని పరిస్థితి ఇట్లే ఉండేది. వీళ్ళ సీట్ల పొత్తుకునేది ఎందుకంటే వాళ్ళకంతా చేసింది అన్ని కలిపి ఇచ్చింది ఎంత, 21+10 31 6-2-8 పార్లమెంటు. మిగిలిన వాటిలో కొట్టుకోవట్లేదా? మడక సెట్లో నిన్న మార్చినారు, లాస్ట్ మినిట్లో ఆడ కొట్టుకుంటున్నారు. పోస్టర్లు చంద్రబాబు నాయుడు దాంట్లోకి వేసి ఎట్లా పోస్టర్లను చెప్పులతో కుడుతున్నారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు చూస్తున్నాం. ఎక్కడ జరిగింది అంటే ఏమీ లేని డొల్ల అయిన ఆ పార్టీలో
కొడుకు రాజకీయం కొడుకు చేశాడు. ఆయన సంధారణ దానికి కొంతమందికి టికెట్లు అనుకున్నాడు. ఆఖరణ మళ్ళీ తండ్రి బాబు చంద్రబాబు ఎంటరయ్యాడు. ఈయన దారనే ఈయన గ్రూప్ని ఈయన ట్రై చేస్తున్నట్టున్నాడు. మూడోది పొత్తు పెట్టుకుని వాళ్లతో జరగడంలో మొత్తం మీద తెలుగుదేశం పార్టీ యాజ్ సచ్ కానీ కూటమి యాజ్ సచ్ మొత్తంగా చూస్తే కూడా కంప్లీట్గా కుక్కలు చిచ్చిన విస్తరిలాగా ఉంటుంది. ఎట్లా ఉండాలనో అట్లా ఉంది, ఎట్లా ఉంటుందని మేము చెప్పామో అట్లుంది. ఇట్లా ఉండాలని మేము కోరుకోలే. ఓ బలమైన ప్రతిపక్షం నిలబడి నిజంగా ఏదైనా పాయింట్అవుట్ చేయగలిగితే ఓ ధర్మయుద్ధం లాగా జరగాలి. ఎందుకంటే ఈ వైపు ఆత్మవిశ్వాసంతో ఎందుకున్నామంటే మా ప్రభుత్వం పూర్తి అన్ని పనులు ప్రజలకు కావాల్సినవి చేసింది, ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం ఎట్లుండాలనేది చూపించినాం కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ప్రజల అభిమానం కూడా రోజు రోజుకి అది పెరుగుతుంది, అది కనపడుతుంది. కాబట్టి అటువైపు ఎవరు వస్తారనేది 50% పైన ఓట్లున్న మేము అటువైపు ఎవరు కలుస్తున్నారనే దాన్ని కూడా మేము పట్టించుకోవట్లేదు. లెక్కలేనితనం కాదు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. అట్ ది సేమ్ టైం ధర్మయుద్ధం జరగాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైతే దాంట్లో లేదో అసలు అది అవసరమని కూడా అనుకోని చంద్రబాబు తన దారిలో తనకు తెలిసిన విద్యలన్నీ ప్రదర్శించి ఈరోజు నానా జాతి సమితిలాగా అన్నిటి కూటమిలాగా కట్టుకుని అతుకుల బొంత చేసుకుని, అతుకుల బొంత కూడా గతంలో అతుకుల బొంతన్నా ఏ అతుకుది దాని స్వభావం ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. తను పెట్టిన వాళ్ళ అభ్యర్థులతోనే వస్తే ఈరోజు ఢీకొనాలని చూస్తున్నాడు. అది అసాధ్యమని ఆయనకు తెలుసు, ఆ పార్టీకి తెలుసు, చుట్టూ ఉన్న వాళ్లకు తెలుసు, ఆ కూటమిలో వాళ్లకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన దత్తపుత్రుడికి తెలుసు, ఆయన వదిన గారికే తెలుసు. అందుకని దేనికి పోతున్నారు? డెస్పరేషన్తో బూతులు కుదుర్చుకున్నారు. రోజు నోరు తెరిస్తే బూతులు తప్ప అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయన 73 ఏళ్ళు 74 ఏళ్ళు వచ్చి మన ఎక్కడో అంటున్నాడు. సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూమికి బరువు అంట, తల్లికి భారం, తండ్రికి భారం, ఏదైతే తన కుటుంబంలో తాను తన తండ్రికి చంద్రబాబు నాయుడు గారు భారము, తన మామకు ఇదైపోయాడు అంటే తన స్వభావం ఏది ఉందో, తన లక్షణాలు చంద్రబాబు నాయుడు లక్షణాలు ఏమున్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకొని తిట్టుకుంటా కూర్చున్నాడు. అది మరి ఆ వయసు వల్ల ఇదైందో, ఈ నిస్పృహలోంగా లాస్ట్ ఆ ఛాన్స్ అనుకున్నది కూడా జారిపోయిందని కళ్ళ ముందు కనపడుతుండడంతో ఈ డెస్పరేషన్ వచ్చిందో తెలియట్లా కానీ, అది నోటికొచ్చినట్టు తిట్టడం ఆయన తిడతాడు, ఆయన పవన్ కళ్యాణ్ గారు తెలుస్తున్నారు. ఏదో తిట్ల మీద వీళ్లకు పేటెంట్ ఉన్నట్టు, అంటే తిట్టడం వీళ్లకు మాత్రమే హక్కు ఇచ్చినట్టు, మాకు వాటి మీద లేదు. ఎందుకంటే మేము చెప్పాల్సింది వేరే చాలా ఉంది, చెప్పడానికి చాలా ఉంది, మా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే ఈ ప్రభుత్వం కొనసాగడం ఎందుకు అవసరమో చెప్పాల్సింది. అలాగే అటువైపు వాళ్లలో లోపాలు ఎత్తి చూపే ఉన్నాయి, మేము అవి చేసుకుంటున్నాం. 14-19 మీద ఒకసారి గుర్తు చేసుకోవాలి, ప్రజలకు గుర్తు చేస్తున్నాం. మా ప్రభుత్వం 19-24 మధ్య ఇంతవరకు ఎట్లుంది, ఇది కొనసాగాల్సిన అవసరం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నువ్వేమో ఆ పని చేయలేవు. ఈ రోజుకు మీరు గమనించండి, రాష్ట్రంలో మా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం 2-3 సార్లు ఇప్పటికీ గడప గడపకు, బహుశా రూలింగ్ పార్టీ అభ్యర్థులు కానీ నాయకులు కానీ చొరవగా పోలేరు. ఎందుకంటే ఎక్కడో చోట ఇవి ఉంటాయేమో, జనం అడిగే వాటికి చెప్పలేమో అని. కానీ జనం పిలిచి పిలిచి మా ఇంటికి రమ్మని పిలుస్తున్నారు, మా నాయకులు వెళ్లగలుగుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు కానీ ఆ పథకాలు నేరుగా అందడం కానీ వాటి వల్ల చిన్నపాటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ పిల్ఫరేజ్ లేకుండా స్ట్రైట్గా బెనిఫిషియరీస్కు సాచురేషన్ బేసిస్ మీద కంటిన్యూస్ ఆన్ డాట్ చెప్పిన టైం కందుతుండడం, చెప్పిన హామీ నిలబడడం, ఇవన్నీ అనుభవించి ఎంజాయ్ చేస్తున్న స్వానుభవంలో తెలిసిన వాళ్ళు రా మాకు జగన్ అన్న కావాలా, మీరు మీ అన్న చేసిన పథకాలు ఇవి ఇంత బాగున్నాయి, మాకు ఇంకా ఇవి వచ్చినాయని గుర్తు చేసి మరి పిలుస్తున్నారు. రూలింగ్ పార్టీలో ఇంత ఆదరణ రావడం, ఇంత పాజిటివ్ ఇది ఉండడం అనేది బహుశా అరుదుగా ఉంటుంది. అది ఇక్కడ బాగా కనిపిస్తుంది. వేరేజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళు కానీ ఎన్నిసార్లు డోర్ టు డోర్ పోయారు చెప్పమనని, రూలింగ్లో ఉండేప్పుడు ఎప్పుడు పోలేకపోయారు, పైపైన అట్లా టచ్ చేసి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కూడా పోలేకున్నారు. అపోజిషన్లో ఉండేవాళ్ళు పోగలగాల, ఎందుకు పోలేకుండా ఉన్నారంటే చెప్పడానికి ఏం లేదు. పోతే ఆ చంద్రముఖి దీంట్లో గుర్తొచ్చినట్టుగా 14-19 మధ్య రోజులు గుర్తొస్తాయి, అవి గుర్తొస్తాయి. 14-19 మధ్య ఏం జరిగింది అనేది గుర్తొస్తుంది వీళ్ళ మొహాలు చూడగానే, లేదా వీళ్ళు పోయి చెప్పగానే.
ఏం చెప్తారు? చంద్రన్న కానుక ఇచ్చిన వరదని చెప్తారా? అన్న క్యాంటీన్ అని చెప్తారా? లేక రుణమాఫీ, రైతుల రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పగలరా? లేదా డ్వాక్రా రుణాలు మాఫీ మేము చేసినామని చెప్పగలరా? ఏమి చెప్పలేరు. ఎప్పుడైతే ఏమి చెప్పలేరో వాళ్ళు అడిగే మాటలకు సమాధానాలు లేవు, ప్రశ్నలకు సమాధానాలు లేవో, అది అవాయిడ్ చేస్తున్నారు. మరి ఎక్కడ ఉంటున్నారంటే ఇదో ఇట్లా మీటింగ్లు పెట్టుకుని బయట తిట్టడం. దానికి ఎక్కడైనా రియాక్ట్ అయితే నాలుగో చేరేస్తాం, డొక్క చేరుతాం, డోలు కడతాం అనడం. ఇది కాక ఎలక్షన్ కమిషన్ మీద విపరీతమైన ప్రెజర్ పెట్టడం. ఆ ఈ దారులు తప్ప నువ్వు నిఖార్సాయిన రాజకీయ పక్షం అయితే, ప్రజలతో నిజంగా నీకు సంబంధం ఉంటే, ప్రజల కోసం పనిచేస్తుంటే, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఏం కావాలని అడుగు, ప్రజలకు నువ్వేం చేసావో చెప్పు. ఈరోజు కూడా చేయలేకున్నాను. ఈ డెస్పరేషన్ నుంచి డబ్బులు కుమ్మరిస్తున్నారు, ఏం జరుగుతుందో కూడా మీరు గమనిస్తున్నారు. అక్కడ ఇప్పుడు ఎన్ఆర్ఐస్ మందల మందలుగా దిగుతున్నారంట. నిన్న ఓ వీడియో మా నాయకుడు కూడా ప్రదర్శించి చెప్పినట్టున్నారు, హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే గారు. అది బయటకు వైరల్ అవుతుంటే వచ్చింది. ఎన్ఆర్ఐ మీటింగ్ ఏదో వాళ్ళు జరుపుకునేట్టున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అందులో ఆ పార్టీ కోఆర్డినేటరు, ఎన్ఆర్ఐకి సంబంధించిన వ్యక్తి జయరామ్ అనే వ్యక్తి, తాను ఓపెన్గా చెప్తున్నాడు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు 2-3 లక్షలు ఎక్కువ కాదు, ఆ వైఎస్సీపీ సింపతైజర్స్ ఆ విధవలు ఎలాగూ వేయరు, డబ్బులు ఇచ్చి ఏదైనా చేసి అయినా సరే కన్విన్స్ చేసి అవసరమైతే 2-3 లక్షలు ఇచ్చి అయినా సరే 4-10 కుటుంబాలు మార్చినా కూడా, అంటే ఓటుకు ఎంత ఇవ్వాలనుకుంటున్నావు? 4,000, 5,000, 10,000 అయినా సరే వీరంతా మీరు చేయండి, మన కృతజ్ఞత మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలని ఓపెన్గా పిలిపిస్తున్నారు. అంటే డబ్బు మూటలు కుమ్మరిచ్చైనా సరే అడ్డదారుల్లో హైయెస్ట్ ఫ్రస్ట్రేషన్తో చేసి లాస్ట్ మినిట్లో చేసే ఏదైతే ఉందో లాస్ట్ డిచ్ ఎఫర్ట్ అది చేస్తున్నారు. అందరికీ పిలుపు ఇస్తున్నాం, రాష్ట్రంలో మా పార్టీ సింపతైజర్స్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండండి. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం పేరుతో వచ్చి ఎవరన్నా కన్నా ఊర్లలో పల్లెల్లో తిరుగుతా అంటే ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో ఏదైనా కొంచెం అనుమానం వస్తే ఇమీడియట్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ జరగాల్సింది, ఇప్పటికి వీళ్ళు చేస్తున్నదే అపహాస్యం పాలు చేస్తున్నారు. ఈ పొత్తుల పేరుతో ఒక కామన్ అజెండాకు లేకుండా ప్రజలు ఏ బేసిస్ మీద నిన్ను ఎలక్ట్ చేసుకోవాలి అది చెప్పకుండా, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్నిక చేసుకోవాలి చెప్పకుండా, అడ్డదారుల్లో అధికారంలోకి ఎట్లా రావాలనే దాంట్లో ఆఖరుకుడు దీనిగా అస్తంగా డబ్బులు కూడా విపరీతం కుమ్మరించేట్టున్నారు. ఎన్నికలకు ముందు ఆ పార్టీ చేసే వీటన్నిటినీ ఏ రకంగా అడ్డుకుంటారో, దాంతోపాటు ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన అయితే ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్రంలోని మా పార్టీ కార్యకర్తలకు, సింపతైజర్స్కు, నాయకులకు కూడా పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ప్రజలు వాళ్ల మనస్సాక్షిగా వాళ్లకు నచ్చినవి వారికి ఓటు వేసుకునేట్టుండాలి, క్యాండిడేట్కి కానీ పార్టీకి కానీ. దాంట్లో మా వైపు నుంచి మేము ధర్మయుద్ధానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాం, అటువైపు అందుకు లేరు కాబట్టి అప్రమత్తంగా అందరూ ఉండాలి. అందులో వర్స్ట్ పార్ట్ వచ్చి ఓట్లు కొనుక్కోవడం ప్రలోభ పెట్టి, అది ఓపెన్గా వాళ్ళు మాట్లాడుకుంటున్న బయటకు వచ్చింది కాబట్టి వాళ్ళు ఎంతవరకైనా పోయేట్టున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్చేసి ఇలాంటివి జరగకుండా అడ్డుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. అలాగే ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారో రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా ఇందులో చొరవ చూపాల్సిందిగా సివిల్ సొసైటీని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏది అదే నేను అంటున్నా, ప్రజలు గెలవాలి కరెక్టే. ప్రజలు గెలవడం అంటే నీ ఉద్దేశ్యంలో, అంటే చంద్రబాబు ఉద్దేశ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని దించి చంద్రబాబు గారిని కూర్చోబెట్టాలి అధికారంలో అని ఆయన అనుకుంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలా, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించాలా అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయాలా. అది చేయకుండా ఊరికే ఆయనకాయన నాకు అధికారం లేకపోతే రాష్ట్రం అంధకారం అనుకుని, కాబట్టి నా అధికారం లేకుండా జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనుకుని, నేను తిడుతున్నా కాబట్టి జనం అది తిట్టాలనుకొని, నేను జనం బాధ్యత అన్నట్టు కాబట్టి జనం అది బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ పక్కకు తప్పించి తనను తీసుకొస్తేనే జనం గెలిచినట్టు అని ఆయన అనుకుంటే జనం అనుకోవాలిగా.
ఆయన బాధ ప్రపంచం బాధ అనుకుంటున్నాడు. తనకు అధికారంలో లేకపోతే అది ప్రపంచం బాధ. కాబట్టి ప్రపంచం బాధ్యత, ఈ రాష్ట్రం బాధ్యత తనను తీసుకురావడం అనుకుంటున్నాడు. ఆ ఉద్దేశంతోనే ఇది కూడా పిలిపిస్తున్నాడు. జనం ఆ ఆలోచనతో లేరు. వాళ్ళకు స్పష్టత ఉంది లేదు, నువ్వు ఇవ్వు అని అడుగుతున్నారు. నీ కేసు ఏదో నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీది చెప్పు బాబు అని అడిగితే ఆయన చెప్పలేకుండా ఉన్నాడు. అది నాకు నవ్వు వచ్చింది. నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా, ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది, ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఇంకొకరు ఆయన గారి ఇంకొకరు గారి జాయిన్ అయినా నష్టం లేదు, మాకు కావాల్సిన ఓ పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు, మా వరకు మేము కాన్ఫిడెంట్గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్ళను ఫిగరేటివ్గా నేను పోల్చిన, దుష్ట ఆలోచనలు ఉండే వాళ్లతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో. ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర, వీటి గురించి నేను పోతే అది గంటలు గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అందరికి తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది, ఆయనకు అధికారం లేక రావడం తప్ప, అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు, ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు, తోడేళ్ళు ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అన్నట్లు, స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర, అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేనన్నా ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్టు, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. కొని ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాలు అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పారు మేము అందగాలమని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయ్యేది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలుపెట్టిండొచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు. అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉండమన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాము, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేస్తారు. మేము 4 చేరుతాం, 1 చేరుతామని మేమేమనట్లేదే. ఆయన మాటలను బట్టో వాటి మీద మా జరిగిన దీని గురించి రిపోర్ట్లు అడిగితే చదివి అన్న, మా అంతటా మేము కూడా అనలేదు, మీరు అడిగితే చెప్పిన దానికి రిప్లై అది. దాని గురించి ఆయన రకరకాలుగా మాట్లాడుకుంటే ఆయన స్థాయి తగ్గించుకుంటున్నాడు, అంతకుమించి ఏముంది దాంట్లో. చెప్పాను కదా ఇంతకుముందు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉండేది ఏకైక వ్యక్తిగా, అందుకు మాత్రమే ఆయన లీజుకు తీసుకున్నట్టు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఒక వ్యక్తిని ఆమెను మాత్రమే ఇచ్చి, ఆమె కూడా ఒక బాధ్యత పెట్టి, ఆ బాధ్యత మాత్రమే పూర్తి చేయమన్నట్టుంది. అందులో ఏంటి, కుటుంబానికి సంబంధించి కానీ, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కానీ, అది మాత్రమే అజెండా రాష్ట్రం ముందు పెట్టమని. సో ఆమెను ఆ పనికి మాత్రమే ఆయన ఉపయోగించుకుంటున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఆమెను దానికే
వినియోగించి అలవ్ చేసినట్టుంది. అది విచిత్రంగా ఉంది. ఇక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ కాబట్టి, ఖాళీగా ఉన్న బిల్డింగ్ కాబట్టి రెంట్కి టూలెట్కి ఇచ్చినట్టున్నారు. ఈయన చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు, ఆ అజెండా పూర్తి చేస్తుంది. ఆ చిలక పలుకుల్లాగా ఆయన ఏం చెప్తాడో అవే మాట్లాడుతుంది. నాలుగున్నరేళ్ళుగా ఏం జరగట్లేదు కాబట్టి ఇది చేయండి. ఏం జరిగింది ఏం జరగట్లేదని ఆమె స్టడీ చేయలే. రాత్రి రాత్రి పొద్దున్నే దిగి మొదలుపెట్టారు. అంతకుముందు రోజు వరకు తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ నా జీవితం అక్కడే ఉంటారని ఆ రోజు అన్నారు. సో ఆమె ఎందుకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నది, అంత క్లారిటీ ఉన్నప్పుడు దాని గురించి మళ్ళీ ఒక విశ్లేషణ చేయడం అవసరమా? అనవసరం కదా. వస్తుంది అనుకుంట ఓ 2-3 డేస్లో, 2-3 డేస్, ఓ 3-4 రోజుల్లో ఉండొచ్చు. తలకాయ ఉండే వాళ్ళు చేసే పనే నాది, అంటే కోర్టు ఏమిస్తుంది నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ పిటిషన్ పెట్టిన వాళ్ళే ఇంతకంటే వాళ్ళు పెద్ద ఉద్యోగులు, ఐఏఎస్ వాళ్ళు ఎవరు, నిమ్మగడ్డ రమేష్, ఎల్వి సుబ్రహ్మణ్యం, ఇంకొక రమేష్, వీళ్ళందరూ జడ్జి యొక్క ఆయన భవానీ ప్రసాద్ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని పెట్టుకున్నారు. నువ్వు చీఫ్ సెక్రటరీగా చేసినోడే ఉద్యోగం అయిపోయిన మరుసటి రోజు నుంచి యూ కెన్ డూ ఎనీథింగ్ అంటే, పారితోషికం మీద ఉండే వాలంటీర్ స్వచ్ఛంద వరకు పేరులోనే వాలంటీర్ అని అతను రాజీనామా చేసినాక అతను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, మామూలు నార్మల్ సిటిజన్, అతనికి రైట్స్ లేకుండా ఎట్లుంటాయి, అది నిలబడుతుంది ఎక్కడన్నా? మామూలు కామన్ సెన్స్తో ఆలోచించిన జరిగే పని నిలబడేదా? రాజీనామా చేయకూడదు అని కూడా అంటారు, నాకు తెలియదు రాజీనామా చేయకూడదని వీళ్ళు అనడానికి. అది పూర్తి స్వచ్ఛందమైన వరకు పేరులోనే వాలంటీర్ అనేది. వీళ్ళు చేసేవి ఎట్లున్నాయంటే, ఇదేనికో పెట్టబోయి అది మాకే తగులుతోంది అనే భయంతో రకరకాల ఇవి పెట్టి ఆఖరికి వాలంటీర్లు అనే వాళ్ళను ఒక సపరేట్ తెగ కిందన ఏదో చూపించి వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు రోజు రోజుకు. అదే జరుగుతుంది. ఇంకా దాని నుంచి బయటపడాలని చెప్పి రోజుకు ఒక వాళ్ళ కోరికలు ఏమున్నాయో అవన్నీ డిమాండ్ల కిందనో లేకుంటే న్యాయస్థానంలో దాన్ని పిటిషన్ల కిందనో వేసి కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నారు.